ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం నాదాయ నమః సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించినా నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన యథార్థమైన జ్ఞానం ఈ లీలని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా కలియుగంలో కలియుగ సీతారాముల గురించి ఒక గొప్ప దంపతుల గురించి చెప్పాల్సినటువంటి అవసరం మీకు ఏర్పడింది ప్రధానంగా ఈ యొక్క మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కలియుగ సీతారాములు ఈళ్ళు మరి దాదాపు రెండు వేల రెండు వందల కిలోమీటర్లు కాలినడకన పాదయాత్ర చేస్తూ ఆ పక్కనే కాస్తంత బట్టలు వంట సామాగ్రి పెట్టుకొని అక్కడే వండుకుంటూ దారిలో ఈ యొక్క తీర్థయాత్రలు చేస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇలా ఇలా మరి ఈ కలియుగ సీతారాములుగా ఎందుకు అనాలంటే వీళ్ళు ఇంత దూరమై ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ కనిపించినటువంటి వాళ్ళు ఇలా పరిస్థితి చూసి ఒక కాస్తంత దానమో ధర్మమో చేయకపోతే వాళ్ళు వాళ్ళు నవ్వుతూ నిరాకరించి మేము ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నామో మీకు తెలియదు కదా అని చెప్పేసి ఈ కలియుగ సీతారాములు వాళ్ళు చెబుతూ ఉన్నారు ఏమనంటే వీళ్ళు మహారాష్ట్రలోని అహ్మదానగర్ జిల్లాలో కోపర గామకు చెందినటువంటి వాళ్ళు వీళ్ళ అమ్మగారు గుజరాత్లోని ద్వారకాపట్నం దగ్గర ఉన్నటువంటి ఆవిడ అయితే అనుకోకుండా ఈతనికి మరి తీవ్రమైనటువంటి బాగా అస్వస్థతకు గురి ఒక తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యాడు ఇటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది డాక్టర్లు అందరూ కూడా ఆపరేషన్ చేసి చేసినా కూడా బతకడం అనేది కష్టము ఇతనికి అంతిమ దశలు అంతిమ గదిలు దగ్గరికి వచ్చాయి తీవ్రమైనటువంటి అనారోగ్యంలో ఉన్నాడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా బతకడం కష్టం అని చెప్పేసి చాలామంది డాక్టర్లు ధృవీకరించి నిర్ధారణ చేశారు అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఇతను వీరి వీరి యొక్క తల్లి ఆవిడ కృష్ణ పరమా కృష్ణ భక్తురాలు కృష్ణ భక్తు కృష్ణుని పట్ల పరమ భక్తురాలు ఆవిడ కృష్ణ భగవాన్ని ప్రార్థించింది గుజరాత్లో ద్వారకలో ఉన్నటువంటి ఆవిడ ఏం చేసిందయ్యా అంటే నా బిడ్డ ఈ ఆపరేషను సక్సెస్ అయి నా బిడ్డ బతికితే నా కొడుకు నడిచి ఈ పండరీపురం ఆ తర్వాత తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఖాళీ నడకతో దర్శిస్తాడయ్యా వాడికి కాపాడాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి సాక్షాత్తు కృష్ణ భగవాన్ని ఆ ఆర్తితో బాధతో ఆ భగవాన్ని ఏడుకుంది ఆవిడ మొర ఆలకించాడేమిటి ఇష్టపరమాత్ముడు వెంటనే ఆపరేషన్ డాక్టర్లు చేశారు వారు ముందుగానే చెప్పారు మేము మా ప్రయత్నమే గ్యారంటీ లేదు అయినప్పటికీ కూడా శత విధాలు ఆ ప్రయత్నం చేసి ఆపరేషన్ చేశారు అదృష్టవత్తు కృష్ణ కృష్ణుడు కరుణించాడు కృష్ణ పరమాత్ముడు ఆపరేషన్ సక్సెస్ అయింది అతను చనిపోతాడు అనుకున్నటువంటి వ్యక్తి అతను బతికాడు అప్పుడు ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు ఇటువంటి పరిస్థితుల్లో అతను ఏం చేశాడంటే తల్లి కోరిక మేరకు తను కాలినడకన ఈ యొక్క పండరీపురం అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని చెప్పేసి ఆ కాలినడకన బయలుదేరాడు ఎప్పుడైతే అతను బయలుదేరాడో అతని సతీమణి కూడా ఆవిడ వెంటనే నేను కూడా నీతో కూడా వస్తానని చెప్పేసి ఆవిడ భర్తతో చెప్పింది లేదు లేదు నువ్వు స్త్రీవి నువ్వు నడవలేవు నీకు శక్తి చాలా తక్కువ దాదాపు ఇక్కడేమి చిన్న విషయం కాదు దాదాపు చాలా వేల కిలోమీటర్లు నడవలసిందంటే లేదు లేదు ఆనాడు భర్తకి భార్యే సరైనటువంటి పతికి స సతియే ఆదర్శము అటువంటి ఆదర్శమైనటువంటి భార్యగా భర్త యొక్క క్షేమాన్ని కోరుకోకపోతే ఆ భార్య అనవసరం అటువంటి సతి అనవసరం కదా పతివ్రతలు ఎన్ని మన పురాణాలు ఇవన్నీ చదువుకుంటున్నాము నా నా ధర్మం నేను వేరేర్చాలి భర్త ఎక్కడుంటే భార్య అక్కడ ఉండాలి నీకు సపరే సేవలు చేయడమే నాకు భాగ్యం నీతో పాటు నేను కూడా నడక నేను నడుస్తాను నీకు కావాల్సింది నేను అని చెప్పేసి ఆవిడ భర్తని సత విధాల ప్రాధేయపడింది రామచంద్రమూర్తి కనుక ఆ అడవులకి సీతాదేవి ఏ విధంగా కూడా వెళ్ళిద్దో అట్లాగానే ఈవిడ అన్నీ వదులుకొని తన భర్తని సపరేలు చేయడానికి ఈ యొక్క యాత్ర కాలినడక ప్రయాణానికి తను కూడా వస్తానని సరే భార్య మాట కాదనిలేక వాళ్ళు ఇద్దరూ సుదూరంగా ఈ ప్రయాణం అయ్యారు ఈ రకంగా పండరిపురాన్ని నడుచు దర్శించుకున్నారు ఆ తర్వాత అట్లానే కాలినడక నడుస్తూ నడుస్తూ మధ్య మధ్యలో ఆగుతూ కాస్త వాళ్ళు తెచ్చుకున్నటువంటి పదార్థాలు వం ఆ వంటలో వండుకుంటూ ఆ బట్టలు అక్కడ ఉతికేసుకుంటూ ఈ రకంగా అక్కడి నుంచి తిరుమల తిరుమతి కొండ మీద నడిచి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకొని తిరిగి మళ్ళీ వారి స్వస్థలమైనటువంటి గుజరాత్లో ఉన్న ద్వారకానికి ప్రయాణం అయ్యారు మధ్యలో చాలామంది కలిశారు వాళ్ళు మామూలుగా ఇలా చూసి మరో అనుకుంటే వాళ్ళు అప్పుడు చెప్పారు మేమిద్దరం కూడా ప్రొఫెసర్లము మేమిద్దరం ప్రొఫెసరము నేను ఆస్ట్రాలజీలో డాక్టరేట్ చేశాను అని చెప్పేసి చె చెప్పింది నా భార్య సైకాలజీలో ఆమె డాక్టరేటు పీహెచ్డీ చేసింది మేమిద్దరం కూడా మాకు వచ్చే పెన్షన్తో ప్రతి సంవ ప్రతి నెల కూడా ఎన్జిఓ కాలనీ యొక్క కళ్ళు లేనటువంటి వాళ్ళకి బ్లడ్ డొనేషన్స్కి మేము విరాళాలు కూడా ఇస్తుంటాము తర్వాత ప్రధానంగా ఏంటంటే సాక్షాత్తు ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి రంగరాజును వీళ్ళకి అత్యంత సన్నిహితుడిగా వీళ్ళ పట్ల గొప్ప గౌరవభావాలు కలిగి ఉండేవాడు వీళ్ళ సేవా నిరతకి ఆయన కూడా చాలా ఆదర్శంగా ఉండే అటువంటి ఎంతో గొప్పమంది గొప్ప వ్యక్తులు గొప్ప ఇద్దరు ప్రొఫెసర్లు అయినప్పటికీ కూడా అంత గొప్ప ప్రొఫెసర్లు అయినప్పటికీ కూడా మరి వాడిని రాడంబరంగా సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటూ కేవలం సాదాసీదా జీవితం గడుపుతూ వారు తల్లి యొక్క కోరిక నెరవేర్చుకోవడానికి ఈ రకంగా రెండు వేల రెండు వందల పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసి తిరిగి భగవద్ దర్శనానికి బయలుదేరంటే అటువంటి కలియుగంలో రాముడు రాముడికి సీత ఎట్లా ఉందో ఈ కలియుగ రామ రామసీతలుగా మనం అభివర్ణించవచ్చు ఇటువంటి గొప్ప తల్లి కోరిక నెరవేర్చినటువంటి గొప్ప ఆదర్శ దప్పతలుగా మనకి ఈరోజు తెలుసుకునే అవకాశం దత్తప్రభు సాయినాథుడు కల్పించాడు వారి ఒక అపార కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఎవరైతే ఈ శిర్డీ సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్బంధులు ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్భంధువులకు ప్రచారం చేస్తే మరి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆకాంక్షిస్తూ సర్వేజనో సుఖినో భవంతు ఓం శ్రీ సాయిరావు